వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారు జగన్ ఓటమికి తాను కూడా కొంత కారణం అయ్యారని చెప్పక తప్పదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేక హత్యపై నిజా నిజాలు నిగ్గు తేల్చాలని ఆమె గత నాలుగేళ్లుగా పెద్ద యుద్ధమే చేశారు న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు హత్య కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అలాగే నిందితులకు బెయిల్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు మీడియా సమావేశాలతో హోరెత్తించారు ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు జగన్ను పులివెందుల్లో ఓడించాలని ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గద్దించారు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేక ఆత్మకు శాంతి చేకూర్చాలి అని పదే పదే గ్రామ గ్రామాలకు తిరిగి ప్రజలకు పిలుపునిచ్చారు అయితే అందులో ఒకటి సాధ్యమైంది తన సోదరుడు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఒక పాత్రను అయితే పోషించగలిగారు ఇక పులివెందులలో జగన్ ఓడించడంలో కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పరాజయం పాలు చేయడంలో మాత్రం ఆమె సక్సెస్ కాలేకపోయారు కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి కేవలం మూడు శాసనసభ స్థానాలు మాత్రమే వచ్చాయి అంటే ఖచ్చితంగా వైఎస్ సునీత ప్రభావం కొంత చూపించింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగవ తేదీన ఆయన పులివెందుల్లోని ఆయన సొంత గృహంలో దారుణ హత్యకు గురైనప్పటికీ ఇంతవరకు ఆయన హత్యకు గల కారణాలు తెలియరాలేదు అలాగే హంతకులు ఎవరు ఎవరు హత్య చేయించారు అన్న దానిపై కూడా క్లారిటీ రాలేదు దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా అంతు పొంతు లేకుండా కేసు నడుస్తూనే ఉంది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కాదని వైఎస్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణకు ఆదేశించేలా శ్రమించారు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది తాను ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీగా విజయం సాధించారు కేంద్రంలో మాత్రం ప్రభుత్వం మారలేదు అయితే వైఎస్ సునీత వాయిస్ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న తన టాస్క్ ముగిసిపోయినట్లు ఆమె వ్యవహరిస్తున్నారు అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు తమ సోదరుడి ప్రభుత్వం చేసిన పోరాటం ఇప్పుడు ఏమైంది అని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే కావడంతో కొన్ని రోజులు ఆగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు మొత్తం మీద సిస్టర్ సునీత వాయిస్ వినిపించకపోవడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది